Spandana Eda International Foundation Financial Wellness Workshop Mariyu Spandana Eda Foundation East Godavari District Committee Meeting Kichesinatuvanti Spandana Eda Foundation Karyavarga Sabhyulaku Alage జిల్లాలో వివిధ మండలాలకు సంబంధించిన కన్వీనర్లకు అలాగే ఫౌండేషన్ గురించి తెలుసుకుని సమాజంలో మనవంటూ ఏదో ఒకటి చేయాలంటూ ఫౌండేషన్తో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమై ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తూర్పు గోదావరి శాఖ తరపున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి ఇక్కడున్న వారందరికీ కూడా ఫౌండేషన్ గురించి తెలుసు అయినప్పటికీ ఒకసారి మనకి ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఫౌండేషన్ యొక్క ఆశయాలు భవిష్యత్ కార్యచరణ మనం చేయబోయే కార్యక్రమాల గురించి మనం అందరం కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మరి నాకైతే వ్యక్తిగతంగా ఈ ఫౌండేషన్ ఎలా పరిచయం అయ్యిందంటే నేను ఎంఎస్సీ సైకాలజీ మా మేడం నిన్ను కూడా కలిసి చేస్తున్నప్పుడు మా సైకాలజీ స్టూడెంట్స్ గ్రూప్ ఒకటి ఇక్కడ రాజమండ్రిలోనే క్రియేట్ చేయడం జరిగింది అలాగే వైజాగ్ కృష్ణ కాలేజీకి కూడా సంబంధించి మేము ప్రాక్టికల్స్ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మిత్రులతో పరిచయం అయింది మేమందరం కూడా గ్రూప్గా ఏర్పడి ఈ సైకాలజీకి సంబంధించిన కొన్ని విషయాల మీద సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు ఈ స్పందన ఫౌండేషన్ సంబంధించిన ఒక ఫ్లయర్ ఒకటి దాంట్లో నాకు ఎగ్జిబిట్ అవ్వడం జరిగింది ఓ మిత్రుడు ఒకటి పంపించిన తర్వాత విజయవాడలో సైకాలజిస్ట్ సమావేశం జరుగుతుందంట అక్కడికి మనమందరం కూడా కొంతమంది అటెండ్ అవ్వాలని చెప్పడం నేను అది చూసి ఇది మనకు ఉపయోగపడే వర్క్షాప్లా ఉంది చదివిన దానికి మనం కొంత సమాజానికి కొంత సేవ చేయడానికి ఉపయోగపడుతుంది ఆలోచన కలగడం సో ఆ రోజు అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవ్వడం కూడా జరిగింది అయితే అనుకోకుండా ఆ రోజు జరిగిన కార్యక్రమానికి మా తాతయ్య గారి హెల్త్ దృష్ట్యా బాగలేని కారణంగా ఆయన ఆపరేషన్ ఉండడంలో నేను అక్కడ అమలాపురంలో ఉండిపోవడం జరిగింది అయినప్పటికీ ఆ రోజు నేను ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన అదే లింక్ని ఆ రోజు నాకు ఆ గ్రూప్లో షేర్ చేయడం ఆ జూమ్ మీటింగ్లో నేను ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఈ సంస్థ యొక్క ఆశయాలు వీరి యొక్క సంకల్పం నాకు నచ్చి అక్కడి నుంచి నేను ఫౌండేషన్లో కొనసాగడం అనేది జరుగుతూ వచ్చింది అయితే ఆ విధంగా మార్పు చెందుతూ తర్వాత ట్రెండ్ కార్యక్రమం కాకినాడలో పాల్గొనడం జరిగింది తర్వాత రీసెంట్గా మనకి జరిగిన సీడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగినప్పుడు మరి ఆ రోజు ప్రత్యక్షంగా ఆ రోజంతా కూడా మేము అక్కడ యూనివర్సిటీలో ఉండి ఆ సీడ్ ప్రోగ్రాంలో చాలా విషయాలు పిల్లలకు చెప్పవలసిన విషయాల మీద మేము మంచి అనుభవాన్ని పొందామని చెప్పి తెలియజేస్తున్నాను సో ఈ రీతిగా మనం వారి నుంచి ఇస్తున్న అవుట్పుట్ని ఇన్పుట్ని తీసుకుని మరి వివిధ పాఠశాలలకు వెళ్ళి మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల యొక్క మానసిక ధోరణి రకరకాలుగా మారిందనే విషయం అందరికీ తెలుసు అయితే దాన్ని సరిచేయడానికి మనవంతు బాధ్యతగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి నేను ఈ ఫోన్ ఈరోజు కూడా ఇక్కడికి అటెండ్ అవడం జరిగింది అయితే మరి నా పేరు వరప్రసాద్ పివివి వరప్రసాద్ మరి నాకు శామ్యుల్ రెడ్డి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా ఫౌండేషన్కి బాధ్యతలు అప్పగించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అలాగే నా బాధ్యత నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని నేను అందిస్తానని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఏది చేయవలసి వచ్చినా ఖచ్చితంగా ఫౌండేషన్ తరపున ముందుంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మరి మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర సాయిరామకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ప్రోగ్రామ్ని ఆయన ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను